తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు క్షవరశాల అనరు, కళ్యాణ కట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు, తలనీలాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు. మీ పాపరాశి అంతటిని వదిలిపెట్టేశారు. ఈశ్వరుడు ఎంత దయామయుడంటే మీకు సుఖ దుఃఖములు ఎక్కడి నుంచి వస్తాయి, పాపములలోంచి దుఃఖం వస్తుంది. ఈ పాపాలన్నింటినీ బాధపడకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా ఓ నాలుగు వేళ్ళి అంటే ఎవడెళ్తాడండి, పనికిరాని వెంట్రుకలు ఆయన తీసుకుని మహానుభావుడు నిప్పెట్టకుండా ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు. తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి, అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం కటతీతి ఇది వెంకట, వేం అంటే పాపం, కటతి తీయువాడు. చాలా మంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటుంటారు, రాయిసేటప్పుడు కూడా వెంకటేశ్వరుడు అని వేకి దీర్ఘం ఇవ్వకుండా రాస్తుంటారు. చాలా పొరపాటు, అలా రాయకూడదు. రాసేటప్పుడు వేం అని వేకి దీర్ఘం ఇవ్వాలి. వేం అంటే పాపము, కట తొలగించున్నది. వేం కటతి ఇది వెంకట, ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేంకటేశ్వరుడు.